निगा तेलुगु टीवी की स्वागतम। विकास हॉस्पिटल आध्वर्यंलो महिला दिनोत्सव घनंगा जरिगिंदी। ई कार्यक्रमानिकि सीनियर न्याय सेवा जड्जी टी लीलावती मुख्य अतिथिगा हाजरई नेटि समाजंलो महिलकु एटुवंटि न्यायपरमैन समस्यलु सूचनलु सलहालु अंदिस्तामनि तेलियजेशारु। ई हॉस्पिटल सिब्बंदि योक्क तल्लुलनु मरियु गर्भिणी स्त्रीलनु सन्मानिंचडं मरियु ప్రత్యేక బహుమతులు అందించడం చాలా అరుదని వికాస్ హాస్పిటల్స్ వారు నిర్వహించినందుకు అభినందించారు। వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ గల్లా మాధవి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళా సమాజాన్ని నిర్మించడానికి తనవంతు పాత్రగా మహిళలకు గర్భిణీలకు వారి సంస్థలోని డాక్టర్ల ద్వారా ఆరోగ్యకరమైన సమాచారాన్ని మరియు ప్రత్యేకమైన రాయితీతో కూడుకున్న సేవలను మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్నామని తెలియజేశారు। महिला वैद्य बृंदम वच्चिन हास्पिटल सिब्बंदी तल्लुलकु गर्भिणी स्त्रीलकु विलुवैन जाग्रतलु सूचनलु तेलियजेशारु। हास्पिटल्लोनी पनिचेस्तुन्न सिब्बंदी योक्क तल्लुलकु मरियु गर्भिणी स्त्रीलकु प्रत्येकमैन बहुमतुलु अंदिंचारु। ई महिला दिनोत्सवं संदर्भंगा हास्पिटल सिब्बंदिकि आटल पोटीलु निर्वहिंचि बहुमतुलु कूडा अंदजेशारु। ఈ కార్యక్రమంలో సీఈఓ మూర్తి డాక్టర్ నిహారిక డాక్టర్ కనకదుర్గ డాక్టర్ శ్రావణి డాక్టర్ శాలిని సీవో ప్రణీత్ అడ్మినిస్ట్రేటర్ గల్లా అనుష మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు। అందరికీ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి। ఈ రోజు మనం వికాస్ హాస్పిటల్ లో ఈ రోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము। ఐ థింక్ మనం ఈ రోజు ఇక్కడికి ఈ సెలబ్రేషన్ చేసుకునే దానికి వీళ్ళు ఇంత పెయిన్స్ చేసి తీసుకొని సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది। ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్స్ కూడా ఉండడం చాలా ఆనందదాయకం। సో మనం ఈ సంవత్సరం 2024 సందర్భంగా ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నాము ఈ ఉమెన్స్ డేకి। దట్ ఈస్ ఇట్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్స్ ది ప్రోగ్రెస్. సో ఉమెన్ మీద ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ వెరీ ప్రోగ్రెస్ అనే థీమ్తో వెళ్తున్నాము। ఈ మా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఉద్దేశం కూడా ప్రతి ఒక్క మహిళకి న్యాయం అందాలి, ప్రతి ఒక్క మహిళ ఉచిత న్యాయానికి మేము సహాయం చేస్తాము, వాళ్ళకి సహాయము సూచనలు అన్నీ కూడా ఇస్తాము। ఈ డిఎల్ఎస్ఏ అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్లో ఉంది। అక్కడికి ఏ మహిళ అయినా కానీ వచ్చి సహాయం అర్థిస్తే మేము న్యాయ సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము। థ్యాంక్ యూ సో మచ్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను। మహిళలందరూ ఎంతో కష్టపడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ కృషి చేస్తూ తమదైన శైలిలో వారి యొక్క ముద్రను వేసుకుంటూ సాగిపోతున్నారు। అయితే ఒక హాస్పిటల్ డైరెక్టర్గా వారి ఆరోగ్యాన్ని పట్ల కాస్తంత శ్రద్ధ చూపిస్తూ వారి ఆరోగ్యాన్ని వాళ్ళు సంరక్షించుకుంటూ వాళ్ళ ఇంటిని అలాగే వాళ్ళు ఉంటున్న సమాజాన్ని ఆరోగ్యవంతంగా చేయాలని కోరుకుంటున్నాను। మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి లీలావతి గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది। వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు। మరొకసారి ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు।